అంత బాగుంది అది కరెక్ట్ కాదు ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు మామూలుగా ఈ ప్రభుత్వం ఇప్పుడు బాగానే ఉంది ఈ ప్రభుత్వం బాగానే ఉంది ఈయన పరిపాలన బాగానే ఉంది అది కరెక్ట్ కాదు ఇప్పుడు పరిపాలనే బాగుంది ఇప్పుడు ఆపినా పర్వాలేదు ఆలోచన స్కూల్స్ ఓపెన్ చేస్తే పిల్లలు మరి ఇంటికాడ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి అది పర్వాలేదు స్కూల్ ఓపెన్ చేసినా పర్వాలేదు పిల్లలకు ఇంటికాడ ఉండకుండా చక్కగా అన్నింటిలో ఉండి రాజన్యత నేర్చుకుంటారు వాళ్ళు చక్కగా ఉంటారు బాగానే ఉందమ్మా వాలంటీర్లు వచ్చినా అన్నీ బాగున్నాయి లేదు లేదు పనులు బాగానే చేస్తున్నారు తిరుగుతున్నారు ఇళ్ళ మళ్ళీ వస్తున్నారు వెళ్తున్నారు ఒకటి రెండు సార్లు తిరుగుతున్నారు బాగానే ఉంది ఈ ప్రభుత్వమే బాగుందమ్మా ఎందుకంటే కష్టపడే వాళ్ళకి కూడాను అందరికి ఆదుకుంటున్నాడు ప్రతి దానికి అది పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి ముసలివాళ్ళకేంటి అవికలాంగులకేంటి అందరికి కూడా ఆదుకుంటున్నారు చేస్తున్నారు ఈయన పరిపాలన బాగుంది కరెక్ట్ మరి పిల్లల గురించి మనం అది కరెక్టే అది ఓపెన్ చేసినా దాని పిల్లలు బాధ్యతగా ఇది చేస్తూ ఉంటారు పని బలం బాగానే ఉంది అన్నీ అన్నీ అందుకున్నాను ఎలక్షన్ ఎలక్షన్ సార్ లోకల్ ఎలక్షన్ అంటే ఇప్పుడు కర్ణ ఏం లేదు కాబట్టి ప్రాబ్లం ఉండొచ్చు లేకపోవచ్చు అదే ఉన్నా లేకపోయినా చెప్పలేము ఉన్నా ఉండొచ్చు లేకపోవచ్చు జగన్ గారి పరిపాలన అయితే బాగుంటుంది ఇప్పుడు ఇష్టానికి ఆయన వచ్చిన కాడి నుంచి అయితే పనులు పాటలు అంతా ఖాళీగా ఉన్నారు అది కరెక్ట్ అంటే ఇప్పుడు లోకల్ని పెట్టడానికి ఆయనకి ఇళ్ళ స్థలాలు ఇస్తాననేసి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు డబ్బులు కట్టించుకున్నారు మీ మా పార్టీ రాగానే మేము ఇస్తామన్నారు ఇంతవరకు అవి కూడా ఇవ్వలేదు లేదండి అవన్నీ ఉట్టిదే ఆ వంక పెట్టుకొని లాభ చేస్తున్నారు కానీ అదేం కాదు కాదు అదంతా ఉట్టిదే ఆ ఆపదని చెప్పుకొని అలాగా వెనకతో వస్తున్నాడు అది అవన్నీ ఏం కాదు స్థలాలు ఇస్తానని మోసం చేసి ఓట్లు వేయించుకొని అందరితోని మగవాళ్ళు కాకుండా ఆడవాళ్ళకి అన్నీ ఈ 45 సంవత్సరాలకి ఈ డబ్బులు ఇవ్వడం అమ్మఒడి ఇవ్వడం అమ్మఒడి ఇచ్చి నాన్నఒడి నాన్నబడి చేస్తున్నాడు బార్లో పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు నాన్నకేమో బార్లో బడి చేస్తున్నాడు అలాంటి పరిపాలన జగన్ గారిది ఏమి లేదండి కొంచెం పర్వాలేదు కొంచెం అవసరం లేదు కూడా అవసరమైనవి కొన్ని చేస్తున్నారు అనవసరమైనవి కూడా చేస్తున్నారు ఎంతవరకు అవసరం అంతవరకు చేస్తే బాగుంటుంది వీలైనంత వరకు ఫ్రీలు తగ్గించాలమ్మా నా ఉద్దేశం అయితే జనాలకి డబ్బులు సంపాదించుకోవడం నేర్పాలి కానీ ఫ్రీలు ఇచ్చి అలవాటు చేయకూడదు అనేది నా ఉద్దేశం అంటే సాయం చేయొచ్చు అదే లాంగ్ ప్రొసీజర్ కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఇప్పుడు మనం బతకడానికి కోసం బయటకు వస్తున్నాం కంపల్సరీ అది జనరల్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది పెట్టచ్చు పెట్టకపోవచ్చు అది గవర్నమెంట్ చేతిలో ఉంది మన చేతిలో ఏం లేదు కదా పెడితే వేస్తాం లేకపోతే లేదు నేను బతకడం కోసం బయటకు వచ్చాను అట్లాగే ఇప్పుడు ఎలా వచ్చానో అలాగే జాగ్రత్తగా వస్తావు ఎలక్షన్ అంటే ఇది ఏదైనా ఓటు వేయాల్సి వస్తే వేరే వాళ్ళ అభిప్రాయాలు నాకు అనవసరం నా వరకు అయితే ఎలక్షన్ పెడితే ఓటు వేయడానికి వస్తాను పెట్టకపోతే ఇంట్లో కూర్చుంటారు అవునమ్మా ఇప్పుడు అది దానికి స్ట్రెంత్ తగ్గించారు ఇట్లా పెట్టారు కదా ఒక విధంగా పర్వాలేదు ఎన్ని రోజులని పిల్లల్ని అలాగే ఇంట్లో కూర్చోబెడతాము వాళ్ళకి రాను రాను మర్చిపోయే పరిస్థితి వచ్చేట్లా అది పేరెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఎక్కడ చెన్నైలోనే ఎక్కడ తీసుకున్నారంట పేరెంట్స్ ఒపీనియన్ తీసుకొని అక్కడ మరి ఏదో చేయండి మన పేపర్లో వార్తల్లో చూశాను నేను పర్టికులర్ చూడలేదు కానీ పేరెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకుని పెడితే మంచిది అన్నమా అమ్మ ఒక్కొక్కళ్ళది ఒక్కో టాలెంట్ అమ్మ అది ఎవరిని వాళ్ళని వీళ్ళని వ్యత్యాసం చూడడం ఎవరు టాలెంట్ వాళ్ళది చంద్రబాబు నాయుడు టాలెంట్ ఇందే ఒకటి ఇదేమో సంక్షేమం అదేమో డెవలప్మెంట్ ఏదో ఒక విధంగా ఎవరికి వాళ్ళే ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉండలేం కదమ్మా ఎవరి రూల్ వాళ్ళది ఇప్పుడు నాకు నచ్చింది కొన్ని చంద్రబాబు నాయుడులో కొన్ని నచ్చితే కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిలో నచ్చుతాయి మరి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని చెప్పలేం కదా టీడీపీ అధికారంలో చంద్రబాబు నాయుడే ఉండాలి ఇంకా ఎవరున్నారమ్మా అంత తెలుగుగల నాయకులు ఎవరున్నారు టీడీపీ రావాలంటే తెలిసైతే ఎవరి వల్ల కాదు ఎందుకు అనాలంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు అంత ఐక్యూ లేదని నేను అనుకుంటున్నా ఆయనకి ఆ గ్రిప్ లేదని అనుకుంటున్నా నా ఉద్దేశం అది లేదని నేను పర్టికులర్గా చెప్పలేను కానీ ఆయన విజన్ ఈయన ఇంకా తీసుకోలేకపోతాడు ఎందుకంటే అందుకంటే చెప్పగలిగిన లేదు పెద్ద చదువు చదువుకుని ఉండొచ్చు కానీ నా ఒపీనియన్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఏదైనా చేయగలిగితేనే వస్తుందేమో కానీ ఆయన లోకేష్ గారిని పెట్టుకుని అయితే 100% అవ్వదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి